నేపథ్యంలో జరిగినటువంటి పోరాటం భారతదేశంలోనే ఒక సామాజిక రాజకీయ మార్పులకు నాంది ప్రస్థానంగా ఒక దళితుడు రాష్ట్రపతిగా కలిగే స్థాయికి మొత్తం సామాజిక రాజకీయ వ్యవస్థలో దళితుల ప్రాధాన్యతని అవకాశాలని వీటన్నిటి మీద ఒక ప్రశ్న భారత రాజ్యాంగాన్ని అమలు జరపాల్సినటువంటి తీరు మీద అనేక మార్పులు కూర్పులు మొత్తం దేశంలోనే ఒక అల్లకల్లోలమైనటువంటి సామాజిక రాజకీయ పరిస్థితుల్ని చుండూరు పోరాటం తీసుకొచ్చింది చుండూరు పోరాటం ద్వారా ఈ దేశంలో అనేక విషయాలను మనం ప్రశ్నలోకి తీసుకురాగలిగాం చుండూరు పోరాటం ద్వారా అనేక విషయాల్ని న్యాయపరమైనటువంటి సామాజికపరమైన రాజకీయపరమైన కోణాల్లో మన హక్కుల్ని మన అవకాశాలని రాజ్యాంగ పరిరక్షణ మీద వీటన్నిటి మీద మనం అనేక విషయాల్ని మరి చర్చలోకి తీసుకురాగలిగాం మరి ఇంత గొప్ప ఉద్యమంలో జరిగిన తర్వాత కూడా 30 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా చుండూరు హంతకులకు శిక్ష లేదు హంతకుల రోడ్డు మీద తిరుగుతున్నారు దళితుల గుండె బొగ్గున మండిపోతా ఉంది అంటే ఇంత దుర్మార్గమైనటువంటి సంఘటనలో కూడా ఈ దేశంలో న్యాయస్థానాల హంతకులకు శిక్ష లేనటువంటి దుస్థితిలో న్యాయ వ్యవస్థ ఉందంటే న్యాయ వ్యవస్థను నమ్మి మొత్తం కోట్లాది మంది దళితులు ఈ రోజున బతుకుతున్నారు రాజ్యాంగాన్ని నమ్మి బతుకుతున్నారు న్యాయ వ్యవస్థ మీద నమ్మి బతుకుతున్నారు మరి ఇటువంటి నమ్మకంతో విశ్వాసంతో ఉన్న ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది దళితులు దళిత బహుజనులు అణగారిన కులాల యొక్క నమ్మకాన్ని ఉమ్ము చేస్తూ 30 ఏళ్లు హంతకులకు శిక్షణ వేయకుండగా ఈ ప్రభుత్వాలు పాలకులు న్యాయ వ్యవస్థ ఊరకు ఉండిపోయిందంటే ఇది ఇంతకంటే దుర్మార్గం ఈ దేశంలో ఏముంటుంది ఇంతకంటే దుర్మార్గమైంది ఉందానికి దేని చెప్పాలి దీని కాకుండా శిక్షణ వేయకపోగా ప్రభుత్వాలు హంతకుల్ని హంతకులకు మద్దతు ఇచ్చిన వాళ్ళని కేసులు కొట్టేసిన వాళ్ళని ప్రోత్సహిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ఈరోజు ప్రభుత్వం ఏ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అనేటువంటి ఒక జడ్జి హైకోర్టులో చుండూరు కేసును కొట్టేశాడో సాక్ష్యాలు ఆధారాలు కనపడలేదట ఆ రెడ్డికి కేసు కొట్టేశాడు చుండూరు స్పెషల్ కోర్టు కొన్ని శిక్షలు వేస్తే దానికి కూడా ఆధారాలు లేవని కొట్టేశాడు ఆ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని తెచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రోటోకాల్ పదవి ఇచ్చి స్టేట్ లెవెల్లో కూర్చున్నాడు తూర్పుగోదావరి జిల్లాలో అక్కడ ప్రతిపాడులో ముగ్గురు దళిత యువకులకు శిరోమండనం చేయించినటువంటి త్రోట త్రిమూర్తులను తెచ్చి ఇదే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవిచ్చి గౌరవించి రాష్ట్ర ప్రభుత్వంలో పెట్టుకుంది అంటే హంతకుల్ని దళితుల మీద దాడులు చేసేవాళ్ళని దళితుల కేసులు కొట్టేసేవాళ్ళని ఎస్సీ ఎస్టీకి అట్రాసిటీస్ జరిపే వాళ్ళకి పదవులు ఇస్తున్నాయి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నవాళ్ళు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.